బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ వెళ్తుండగా మార్గ మధ్యలోనే రఘునందన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్లో ఇటీవల ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. శివాజీ విగ్రహం వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన వారిని పరామర్శించేందుకు రఘునందన్ రావు గజ్వేల్ వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రఘునందన్ అరెస్ట్ పై అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. ఎస్ అర్ణ, కొద్దిసేపు క్రితమే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ లో జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో రఘునందన్ ను ముందస్తు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు అయితే చెప్పినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇటీవల శివాజీ విగ్రహం వద్ద జరిగినటువంటి ఘటన నేపథ్యంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గజ్వేల్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గ మధ్యంలోని హకీంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద ఆయనను అరెస్ట్ చేసి అల్వాల్ పిఎస్కి అయితే పోలీసులు తరలించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దీనిపైన రఘునందన్ అయితే ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తంగా అయితే గజ్వేల్ లో జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో అక్కడికి వెళ్లి వారిని పరామర్శించేందుకు రఘునందన్ వెళ్లే ఉంటే మరిన్ని గొడవలు పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అరుణ, ఇప్పుడు ఈ ఘర్షణలో గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అజయ్, ప్రస్తుతమైతే వారి పరిస్థితి నిలకడగా ఉంది. వాళ్ళకు భరోసా నింపేందుకు, వాళ్ళ ధైర్యాన్ని నింపేందుకు రఘునందన్ అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రఘునందన్ అక్కడికి వెళ్లే ఉంటే మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు గారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ.